మద్నాన్ గెల్తే ఒక ఊరి ఆడపిల్ల వెగత జీవిక బయటపడ్డ ఒక విషాదకరమైన సంఘటన కాదండి. 16 ఏళ్ల నిండకుండానే పైలోకాలకు వెళ్ళిపోయిన ముక్కు పసులాని ఒక భయ్యశ్రీ దేనమైన కాదండి. ప్రేమించిందంటే కాదండి, ప్రేమించారని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నలుగురు కలిపి ఘోరాతి ఘోరంగా ఒక ఆడపిల్లని ఎంత ఘోరాతి ఘోరంగా చంపారంట. కాదండి, నలుగురు ప్రేమిస్తే అమ్మాయి ప్రేమించాలని ఎక్కడ రాసలేదు కదండి. నలుగురు తీసుకెళ్ళి అంత ఘోరంగా అవమానకరంగా ఆడపిల్లని చేర్చేసి గుండు గీసి కనుబొమ్మలు తీసేసి ఇంత ఘోరాతి ఘోరంగా ఒక ఆడపిల్లని చంపేశారంటే తీవ్రమైన సంఘటన అండి. చిత్తూరు జిల్లాలో భవ్యశ్రీకి న్యాయం జరగాలని, ఎందుకంటే ఒక నిర్భయ ఒక దిశ ఎంతమంది ఆడపిల్లలు ఎంత అవమానాలు గురైపోయి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా చట్టాలు చుట్టాలైపోయి ఎంతమంది ఆడపిల్లలకి అన్యాయాలు జరుగుతున్నాయి. ఎంత ఘోరంగా వినాయకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని, అలాగే వాళ్ళంత ఘోరంగా ఒక 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 మారుమూల పల్లెటూరులో చిత్తూరు జిల్లాలో మారుమూల పల్లెటూరులో పుట్టిన భవ్యశ్రీకి ఎంత ఘోరంగా అమ్మాయి అవమానకరంగా అమ్మాయిని చంపడం కాకుండా అమ్మాయిని తీసుకెళ్ళి నూదులో పడేసి ఘోరాతి ఘోరంగా రేప్ చేసి అమ్మాయిని చంపిన ఈ సంఘటన ఒక ఒక అందం ఒక ఆడపిల్లకి శాపం అయిపోయింది. కాబట్టి ఎంతోమంది ఆడపిల్లలు ఇలాగ అన్యాయాలు గురైపోతున్నారు. కాబట్టి ఆడపిల్లకి న్యాయం జరగాలని, అలాగే భవ్యశ్రీకి న్యాయం జరగాలని, అంత ఘోరంగా అవమానకరంగా ఒక ఆడపిల్ల నలుగురు కలిపి అంటే ప్రేమి 16 సంవత్సరాలు ముక్కు పచ్చలారిన పిల్లలు పైలోకాలు పంపించారండి అలాంటి కిరాతక రాక్షకులు. ఎందుకంటే ఆడపిల్ల ప్రేమించిందంటే వేధించడం, లేకపోతే ఒక అందం ఒక ఆడపిల్లకు శాపం అయిపోయింది, అందుకే అందంగా ఉన్న అమ్మాయి నాకే దక్కాలి లేకపోతే మాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు, నలుగురు కలిపి నలుగురు ఒక అమ్మాయిని ప్రేమించారట, నలుగురు కలిపి అంత క్రూరాత ఘోరంగా ఒక ఆడపిల్లని తీసుకెళ్లి అన్యాయంగా ఇలాగా చేర్చేసి ఆ అమ్మాయిని పడేసిన సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. కాబట్టి భవ్యశ్రీకి న్యాయం జరగాలని, ఇలాంటి వందల మంది ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఒక నిర్భయ అవమానపడింది, ఒక దిశ అవమానపడింది, ఒక అయేష అవమానపడింది, ఇప్పుడు మనకి భవ్యశ్రీ అవమానపడుతుంది. ఆడపిల్లలకి ఎన్ని రోజులైనా అవమానపడుతూనే ఉంటున్నారు. కాబట్టి చట్టాలని చుట్టాలని వచ్చినప్పటికీ కూడా ఆడపిల్లకి న్యాయం జరగట్లేదు. కాబట్టి భవ్యశ్రీకి న్యాయం జరగాలని అమ్మాయి అంటే ఎంతోమంది ఇప్పుడు అంటున్నారు భవ్యశ్రీకి జరిగింది అన్యాయం. కానీ ఆడపిల్ల ప్రేమించలేదంటే ఆ అమ్మాయిని అల్లంత ఘోరంగా అవమానకరంగా నలుగురు కలిపి రేప్ చేసి అమ్మాయిని చంపడం అనేది చాలా ఇదండి. కాబట్టి అమ్మాయికి న్యాయం, భవ్యశ్రీకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే దోషులు ఎవరైనా సరే ఒక అమ్మాయిని అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని శారీరకంగా మానసికంగా వేధించడం అనేది చాలా తప్పు. కాబట్టి అమ్మాయిని అంత ఘోరాతి ఘోరంగా చిన్నపిల్లని 16 సంవత్సరాల అమ్మాయిని అంత ఘోరంగా అవమానపరిచిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ భవ్యశ్రీకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.